నమస్కారం, మీరు చూస్తుంది సీటు తెలంగాణ న్యూస్. నా పేరు పద్మ. ముందుగా హెడ్లైన్స్. రైతు సమన్వయ కమిటీ బూటకమైన జీవో నంబర్ 39 ను ఎత్తివేయాలని అఖిలపక్షం నాయకుల డిమాండ్. ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన అఖిలపక్షం నాయకులు. సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరిన వరద నీరు ప్రాజెక్టు నిండడంతో సందర్శించేందుకు వస్తున్న పర్యటకులు. హైదరాబాద్ ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులను ఎదుర్కొన్న కాలనీ వాసులు. రెండవ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్ రన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్. రైతు సమన్వయ కమిటీ బూటకమైన జీవో నంబర్ 39 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతు సమన్వయ కమిటీలు వేస్తే సహించేది లేదని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. జీవో నంబర్ 39 రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్షం నాయకులు ర్యాలీ నిర్వహించి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీల పేరుతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే మేలు జరిగేలా చూస్తుందని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయితే నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి అందరి సమక్షంలో రైతు సమన్వయ కమిటీలు వేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమన్వయ సమితి కమిటీలు అని చెప్పి ఏర్పాటు చేసింది. మరి అది కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలే. మరి 39 జీవోను రద్దు చేసుకుంటూ మరి స్థానిక సంస్థలు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎవరెవరైతే ఉన్నారో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీపీ ఇట్లా వీరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 39 జీవోను రద్దు చేసుకుంటూ మరి ప్రజల కమిటీలు పెట్టి ప్రజల రైతు కమిటీలు పెట్టి రైతుల ఆధ్వర్యంలోనే మరి రైతు కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ మరి టీఆర్ఎస్ పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీలా చేస్తున్నది. మరి దీన్ని పూర్తిగా విరమించుకునేంత వరదాక మరి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అందుతా ఉన్నాయి. అట్లనే స్థానిక సంస్థల ద్వారా సర్పంచ్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ అట్లనే ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు విస్తృతమైనటువంటి సేవలు అందించాలన్నటువంటి ఆకాంక్షతో ఆనాడు భారత రాజ్యాంగాన్ని నిర్మించుకునే నాడు ఇటు స్థానిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవ్వీటిని బలహీనపరుస్తూ నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ రైతు సమన్వయ సమితిలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటు ఈ సమన్వయ సమితిలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాల కాలం కలిసి ఈ 3 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి మాట చెప్పి ప్రజల దగ్గరికి చేరువవాలనే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడికే గ్రామాల్లో ప్రజల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మొత్తం కూడా గ్రామాల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగ్గర చేరడానికి 39 జీవో తీసుకొచ్చి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి రైతుల మధ్యలో అలజడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఒక భారత పౌరుని ప్రాథమిక హక్కుకే భంగం కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కూడా కాలరాసే విధంగా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీటీసీలను కూడా నిర్వీర్యం చేస్తూ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అధికార దాహంతో ఈరోజు జీవో నంబర్ 39 తీసుకొచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అట్లాగే భూ ప్రక్షాళన పేరుతో కూడా ఇంకో కొత్త నాటకం ఆడాలని ప్రయత్నం చేస్తా ఉంది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు రహదారులు నీట మునిగాయి. కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రి 7 గంటల సమయంలో కొంత మేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రభావం వల్ల ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్ట్మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోయాయి. Thank you.
జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరి నిండు కుండలా మారింది. సింగూర్ ప్రాజెక్టుకు నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 29.380 టీఎంసీలు ఉన్నాయి. 13వ గేటును 1.5 మీటర్లు ఎత్తి 8.18 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. నీరు ఎక్కువగా రావడంతో ప్రాజెక్టు నుండి దిగువకు వదులుతున్నారు. సింగూర్ పవర్ హౌస్ నుండి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టు నిండడంతో పాటు దసరా సెలవులు కూడా కావడంతో పర్యాటకులు సింగూర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఎక్కడి నుండి? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. పొద్దునే నిన్న అనౌన్స్ చేశారంట ఈరోజు గేట్ తెరుస్తారని చెప్పి, అంటే స్టార్టింగ్ చేశారంట, ఈరోజు అందరికి తెలియపరిచారంట, అందుకని మాకు తెలిసింది, మేము వచ్చామండి. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బోనాల పండుగకు భక్తులు పాల్గొనాలని పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నందీశ్వర్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ కూడా చిన్నగా ఉన్న గుడిని పెద్దగా చేయాలని ఉద్దేశంతో వారు స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ మండలి ప్రెసిడెంట్. మరి వారు ఇక్కడ ఈ ప్రాంతంలో రుద్రారం నుండి ఈ రుద్రారం బండ, మరి ఆ గుడిలో వేసిన బండ అంతా కూడా రుద్రారానికే తెలియదు. ఆ విధంగా వారు ఈ ప్రాంతానికి రావడము, నన్ను రుద్రారం తీసుకెళ్ళడము, అక్కడ బండల్ని సప్లై చేయడం అక్కడ గుడికి, ఆ విధంగా నేను కూడా మరి ఈయన ఇంత పెద్ద గుడి కడుతున్నాడు ఇక్కడ, మనం కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు ఇక్కడ మరి అవసరాలు తీరడానికి, ప్రజలు మొక్కుకోవడానికి ఈ ప్రాంతంలో మనము ఎల్లమ్మ గుర్తించాలన్న ఒక సంకల్పము అప్పుడు నాకు వచ్చింది సుమారు 20 సంవత్సరాలు. మరి అట్లా ఈ గుడి మరి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి దినదినము మరి ప్రతి 2 సంవత్సరాలకు అప్పటి నుండి కట్టించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి 2 సంవత్సరాలకు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవం జరిపిస్తూ ఉంటుంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. దాంట్లో భాగంగా మరి గుడి నిర్మించి 20 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మరి వేద పండితులు బ్రాహ్మణులు ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని కుంభాభిషేకం చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని విధాల మరి ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి దినము ఈడ బోనము బలి అవుతుంది. అమ్మవారికి బోనం ఎత్తుతారు, ప్రతిరోజు ప్రతిరోజు బలి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలకు సుఖశాంతులతో ఉండాలంటే ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా సంతోషంగా మరి బ్రతిల్లాలంటే కుంభాభిషేకం కూడా, ఎందుకంటే 20 సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ ఈ ఆలయానికి కుంభాభిషేకం చేస్తే బాగుంటుందని చెప్పేసి బ్రాహ్మణులు వేద పండితులు చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వేస్తవారం రోజున 5వ తారీఖు గణపతి హోమంతో స్టార్ట్ అవుతుంది ఈ ఉత్సవాన్ని. మరి 5వ తారీఖు పొద్దున 6 గంటలకు గణపతి అమ్మవారికి అభిషేకము, తర్వాత గణపతి హోమం ప్రత్యేక పూజలతో మరి ఈ 4 రోజుల అమ్మవారి బోనాల పండుగ ఉత్సవాలు జాతర స్టార్ట్ అవుతుంది. మేడ్చల్ మండలం కిష్టాపూర్ రోడ్లో మోటార్ సైకిల్ పై వెళ్తున్న 2 గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ స్తంభానికి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్టు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
మేడ్చల్ మండలం కిష్టాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం కిష్టాపూర్ గ్రామం వైపు మోటార్ సైకిల్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు మార్గ మధ్యలో విద్యుత్ స్తంభానికి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడ్చల్ పోలీసులు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోని కోట్ల మందికి మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రముఖులు కొనియాడారు. ప్రతి పౌరుడు మహాత్ముడి అడుగుజాడలలో నడవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కాలకల్ గ్రామంలో మహాత్మా గాంధీ 148వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. కాలకల్ గ్రామంలోని ముద్రత్ సేవా సమితి, అరుంధతి బంద్ సేవా మండలి, అంబేద్కర్ యువజన సంఘం, కాంగ్రెస్ యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలు మరవలేనివని, ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పలు సంఘాల నాయకులు సూచించారు. వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ ముదిరాజు ప్రెసిడెంట్ గారైన పురం మహేష్ గారు, అలాంటి ముదిరాజు సంఘం నుంచి పురం గిరిధర్ గారు, పురం సత్యనారాయణ, శ్రీనివాస్, దండు పోచయ్య అందరూ పాల్గొని, నాతోటి యువకులు కూడా పాల్గొని, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేటలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 148వ జయంతి వేడుకల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీజీ సేవలు మరువలేనివని కొనియాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ 148వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. శాంతి మార్గంలో ప్రయాణిస్తూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్ముడి సేవలు మరవలేనివని కొనియాడారు. ప్రతి పౌరుడు గాంధీజీ మార్గంలో నడిచిన నాడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు రవి, సంతోష్, కమలాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2వ భారత పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగు పందెంను, 2వ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్ రన్, 2017 ప్రచార రథంను సిద్దిపేట పోలీస్ కమిషనర్ వి. శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని ప్రచార రథంను సిద్దిపేట పోలీస్ కమిషనర్ వి శివకుమార్ మాట్లాడుతూ ఈ రథం సిద్దిపేట టౌన్ అంబేద్కర్ సర్కిల్, ముస్తాబాద్ సర్కిల్, హైదరాబాద్ రోడ్, సుభాష్ రోడ్, నర్సాపూర్ చౌరస్తా మరియు గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా, హుస్నాబాద్ బస్టాండ్ చౌరస్తా తిరుగుతుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కోసం వీడియో ద్వారా ప్రచారం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ అమరులైన పోలీస్ పిల్లలను గాని ఉత్సాహవంతులైన యువకులు ఇందులో పాల్గొనాలని అన్నారు. 10K రన్, 5K రన్, 2K రన్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నందు తేదీ 15/10/2017 రోజున జరుగుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన యువకులు రన్ లో అధికంగా పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ ద్వారా 15 నుండి 21 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 15వ తేదీన నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో 2K రన్, 5K రన్, 10K రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో తెలియాలి. పోలీసుల అమరవీరుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఏ విధంగా పోలీసులు విధి నిర్వహణలో బలైనారు, ఇవన్నింటినీ గురించి ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈరోజు 2వ ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ ప్రచార రథం సిద్దిపేట కమిషన్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే అందరికీ కూడా పోలీస్ శాఖ ద్వారా తెలియజేయడం ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో www.policerun.in అనే వెబ్సైట్ ద్వారా ఈ 2K రన్, 5K రన్, 10K రన్లో పాల్గొన యువకులందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రచార కార్యక్రమాన్ని ద్వారా అవగాహన కల్పిస్తూ యువకులను చాలా ఇన్స్పైర్ చేసి పోలీస్ శాఖ యొక్క పోలీస్ శాఖలో అమరులైన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ గురించి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టుగా జరుగుతుంది. వాళ్ళ యొక్క బలిదానాన్ని ఈరోజు ప్రజల్లోకి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రచార రథాన్ని కండా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో 2003 నాటి 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ రోడ్లను ఊడుస్తూ చెత్తను తొలగించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో 2003 నాటి 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీకి అనుగుణంగా సమాజ సేవే లక్ష్యం, సమాజ సేవే ధ్యేయం, గ్రామ స్వరాజ్యమే రామరాజ్యంగా గాంధీ కలలు నెరవేర్చడానికి తమ వంతు కృషిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రామక్కపేట రామక్కపేట గ్రామంలో 2003 10th బ్యాచ్ రామక్కపేట ఆధ్వర్యంలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అన్నారు కాబట్టి గ్రామం శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మా స్నేహితుల ఆధ్వర్యంలో అందరం కలిసి గ్రామంలో ఉన్న గుంతలను పూడుస్తున్నాం. రైతు సమన్వయ కమిటీ బూటకమైన జీవో నంబర్ 39 ను ఎత్తివేయాలని అఖిలపక్షం నాయకుల డిమాండ్. ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన అఖిలపక్షం నాయకులు. సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరిన వరద నీరు ప్రాజెక్టు నిండడంతో సందర్శించేందుకు వస్తున్న పర్యటకులు. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులు. రెండవ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్ రన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్. ఇవి ఈనాటి
వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సీటు తెలంగాణ న్యూస్. నమస్కారం.